హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఛానల్ మాట ముచ్చట. నటి మీనా భర్త విద్యాసాగర్ నిన్న అనారోగ్యంతో మృతి చెందిన విషయం తెలిసిందే. ఆయన భౌతిక కాయానికి బుధవారం బీసెన్ నగర్ శ్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించారు కుటుంబ సభ్యులు. విద్యాసాగర్ మరణం మీనా కుటుంబాన్ని శోక సంద్రంలో ముంచెత్తగా సినీ పరిశ్రమను దిగ్భ్రాంతికి గురి చేసిందని చెప్పాలి. బుధవారం ఉదయం నుంచి సినీ ప్రముఖులు అభిమానులు మీనా ఇంటికి తరలివచ్చి ఆమె భర్త విద్యాసాగర్ భౌతిక కాయానికి నివాళులర్పించారు. సినీ ప్రముఖులు మీనాను ఓదార్చి సంతాపం వ్యక్తం చేశారు. ఇక మీనా కూతురు విషయానికి వస్తే అంత్యక్రియల సమయంలో తన తండ్రిని తలుచుకుంటూ బోరున ఏడ్చేసింది. ప్రస్తుతం మీనా కూతురు నైనిక వయసు 11 ఏళ్ళు. ఈ వయసులో ఆమెకు తండ్రి అవసరం ఎంతో ముఖ్యం. ఇలాంటి టైంలోనే తండ్రి దూరం అవ్వడంతో నైనిక ఒంటరైపోయింది. తండ్రి మరణాన్ని ఆమె జీర్ణించుకోలేకపోతుంది. డాడీ మళ్ళీ తిరిగిరా అంటూ ఆమె ఏడవడంతో మీనా కూడా తన కూతుర్ని హత్తుకుని బోరున ఏడ్చేసింది. విద్యాసాగర్ లేని లోటును మీనాకు గాని ఆమె కూతురు నైనికకు గాని తీరని లోటనే చెప్పాలి. ఆ భగవంతుడు మీనా కుటుంబానికి మైనోధైర్యాన్ని ఇవ్వాలని ఆశిద్దాం. మీరు కూడా ఆశించినట్లయితే కమెంట్ ద్వారా తెలియజేయండి.